యూట్యూబ్లో వీడియోస్ చేసే వారిలో చాలా మందికి అన్న నేను వీడియో చేస్తున్నాను దానికి మ్యూజిక్ అయితే అవసరం, కానీ మ్యూజిక్ యూజ్ చేయాలంటే భయం వేస్తుంది, యూజ్ చేయగానే నాకు వితిన్ సెకండ్స్లో కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. ఈ కాపీరైట్ క్లెయిమ్ రాకుండా నేను ఏదైనా మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చా? ఎలాంటి నా ఛానల్కి ఎఫెక్ట్ అయితే ఉండకూడదు, అలాగే అది ఫ్రీగా రావాలి, నేను మొత్తం కూడా ఏం ప్రాబ్లం లేకుండా నా ఛానల్లో యూజ్ చేసుకుంటే విధంగా ఉండాలని అయితే చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. అందుకోసం ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తాను. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ముందుగానే చెప్తున్నాను ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది, ఇది నా గ్యారంటీ. ఇక మనం టాపిక్లో వెళ్ళినట్లయితే మీరు చాలా యూట్యూబ్లో వీడియోస్ చూసే ఉంటారు, కానీ వాళ్ళకు మంచి ఎర్నింగ్ అవుతుంది, అలాగే వాళ్ళకు ఎలాంటి కాపీరైట్ క్లైమ్స్ రావట్లేదు, కానీ వాళ్ళు మ్యూజిక్ అయితే వాడుతున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇందులో మీకు క్లియర్గా చెప్పేది ఏంటి అంటే, యూట్యూబ్లో మనకు రెండు రకాల మ్యూజిక్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి పేడ్ మ్యూజిక్, ఇంకోటి వచ్చేసరికి ఫ్రీ మ్యూజిక్. ఇంకోటి వచ్చేసరికి ఫ్రీ మ్యూజిక్లలోనే అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని ఉంటుంది. ఓకేనా? ఈ మూడింటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేడ్ మ్యూజిక్ వచ్చేసరికి మీరు ఏదైనా ఒక వెబ్సైట్లో, అంటే మీకు పర్టికులర్ వెబ్సైట్ అని అయితే నేను చెప్పాను, ఎందుకనంటే అది ప్రమోట్ చేసినట్లు అవుతుంది, దానివల్ల నాకు వచ్చేది లేదు, ఎవరు నాకు రూపాయి ఇవ్వడు కాబట్టి నేను అందుకే సింపుల్గా చెప్తున్నాను. మీరు లైసెన్స్ కావాలనుకున్న మ్యూజిక్లు చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, అందులో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వెబ్సైట్స్ గురించి కూడా చెప్తారు. ఏదైనా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇయర్లీ ప్లానింగ్ తీసుకున్నట్లయితే 25,000 లేకుంటే మనకు వేరు వేరు ప్లాన్స్ అయితే ఉంటాయి, వాళ్ళ ప్లాన్కి అనుగుణంగా మీరు ఏదైనా తీసుకున్నట్లయితే అందులో వాళ్ళు మ్యూజిక్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. ఆ మ్యూజిక్స్ని నువ్వు డౌన్లోడ్ చేసుకొని నీ వీడియోస్కి వాడుకోవచ్చు, అందులో నీకు ఏ ప్రాబ్లం అయితే రాదు. ఒకవేళ నీకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా కూడా నువ్వు డిస్ప్యూట్ చేస్తే వాళ్ళు రిమూవ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది నా ఐడియల్ని అప్లోడ్ చేస్తున్నారు, వీళ్ళు నా సబ్స్క్రైబరే ఈ వీడియోని అప్లోడ్ చేసిందని తెలుస్తుంది అని అంటే, మీది ఏదైతే ఛానల్ ఐడి ఉంటుందో వాళ్ళ వెబ్సైట్లో సేవ్ చేసుకుంటారు. ఒకవేళ మీరు మ్యూజిక్ వాడినట్లయితే వాళ్ళు అది రీచెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ పర్ఫెక్ట్గా ఉండి మీరు ఒకవేళ వాళ్ళ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు ఏ ప్రాబ్లం లేకుండా కాపీరైట్ అయితే ఇవ్వరు, ఓకే, క్లైమ్ అనేది రాదు. కానీ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది అంటే, మీరు మంచిగా డబ్బులు ఉన్నప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, ఆ తర్వాత మీరు సబ్స్క్రిప్షన్కి పే చేసే అంత డబ్బులు మీ దగ్గర లేవు అనుకోండి, ఎప్పుడైతే మీరు తీసుకోరో అప్పటి నుండి మనకు వాళ్ళు కాపీరైట్ క్లైమ్స్ ఇవ్వడం, లేకుంటే మీ ఛానల్లో ఎక్కువగా వ్యూస్ వస్తుంటే వాళ్ళు దాని ప్రైజ్ని పెంచడం, ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో మనం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. కాబట్టి మీరు పేడ్ వరకు కొంచెం తక్కువ చూడండి, అలాగే ఒకవేళ పేడ్ తీసుకోవాలనుకున్నా కూడా మంచి మంచి బ్రాండ్స్ దగ్గర నుంచి, అంటే పాపులర్ వెబ్సైట్స్ నుంచి తీసుకోండి. అలాగే ఇండివిజువల్ క్రియేటర్స్ అయితే ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి అస్సలు తీసుకోకండి, ఎందుకంటే ఇండివిజువల్ క్రియేటర్స్ ఎప్పుడు ఏ విధంగా చేసే చెప్పలేం, అలాగే రేట్స్ పెంచినా కూడా సర్చుకుంటూ మళ్ళీ అక్కడికే పోవాలి. ఒకవేళ మీ ఛానల్ గ్రో అయిన తర్వాత మీరు ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నంతా కూడా పేడ్ దాని గురించి. ఇప్పుడు మనం ఫ్రీకి వెళ్ళినట్లయితే సింపుల్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఇందులో ఫస్ట్ స్టెప్ గురించి మీకు చెప్తున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఎన్సిఎస్ అని సెర్చ్ చేయండి, అంటే నో కాపీరైట్ సౌండ్స్. ఓకేనా? ఛానల్ అనేది ఉంటుంది, వాళ్ళు మీకు చాలా రకాల మ్యూజిక్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఇంకా చాలా ఛానల్స్ అయితే ఉంటాయి, కానీ ఎన్సిఎస్ అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇది ఒకటి ఏంటి అంటే, పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఈ ఎన్సిఎస్ నుంచి మ్యూజిక్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్సిఎస్లోకి వెళ్ళిన తర్వాత అందులో మీకు చాలా రకాల మ్యూజిక్స్ అయితే కనిపిస్తాయి, అందులో ఏదైనా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు మీ వీడియోస్లలో. కానీ డౌన్లోడ్ చేసి యూజ్ చేసేటప్పుడు మీరు ఏదైతే మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నారో, అంటే ఏదైతే వీడియో మీరు సెలెక్ట్ చేసుకున్నారో, ఆ వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అందులో ఏమైనా వాళ్ళు రాశారా, అంటే ఒక సాంగ్ ఎవరైతే పాడారో వాళ్ళ పేరు రిక్వైర్డ్ అని రాశారా, అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని రాశారా, లేకపోతే ఏం ఇవ్వాల్సిన అవసరం లేదా అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చేది ఉంటే వాళ్ళు ఏదైతే మనకు క్లియర్గా అక్కడ ఇస్తారు ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అని, దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని తీసుకున్న తర్వాత అందులో ఏమేమి ఉన్నాయని డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఇక్కడ మీ డిస్క్రిప్షన్లో ఇవ్వండి. డిస్క్రిప్షన్లో ఇచ్చినట్లయితే మీకు ఎలాంటి కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎన్సిఎస్ నుంచి మీకు రాదు. ఓకేనా?
ఇది మనకు మనం ఒకటి ప్రైవేట్ సంస్థ కాబట్టి నమ్మాలా వద్దా అనేది పక్క పెడదాం. కానీ అసలు జెన్యున్గా నీకు ఫ్రీగా కావాలి, అలాగే నీకు వెతికే అంత ఓపిక ఉంది, అన్లిమిటెడ్ సాంగ్స్ అయితే ఉంటాయి, కానీ నీకు వెతికే ఓపిక కావాలి, అది కూడా యూట్యూబే మనకు క్లియర్గా ఇచ్చేస్తుంది. యూట్యూబే నీకు ముద్ర కొట్టేస్తుంది, ఇది నీకు ఫ్రీ, నువ్వు ఎక్కడన్నా వాడుకో, కానీ నీకు నచ్చిన మ్యూజిక్ ఇందులో వెతుక్కోవాలి. అందులోనైతేనో మనం సెర్చ్ చేస్తుంటే మనకు చాలా రకాలుగా మనకు దొరుకుతూనే ఉంటాయి యూట్యూబ్ వీడియోస్లో, కానీ ఇందులో మనకు వెతికే అంత ఓపిక కావాలి. ఎందుకంటే చాలా సాంగ్స్ ఉంటాయి కదా, మన వీడియోని బట్టి వెతికే అంత ఓపిక మన దగ్గర ఉండాలన్నట్టు. దీనికోసం మనం ఏం చేస్తామనంటే studio.youtube.com క్రోమ్లో ఓపెన్ చేయండి. ఇది బయట స్టూడియో మనం కంప్యూటర్లో ఓపెన్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఇందులో ఓపెన్ చేసిన తర్వాత మనకు సైడ్కు లెఫ్ట్ సైడ్లో డాష్ బోర్డ్ అని, అలాగే కంటెంట్ అని, అలాగే ప్లేలిస్ట్లు అని, అలాగే చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అక్కడే మనకు ఆడియో అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది, ఓకేనా? దాని మీద క్లిక్ చేయాలి, కింద నుంచి వెళ్ళి ఉంటుంది. మనం దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు అక్కడ చాలా రకాల మ్యూజిక్స్ అయితే ఉంటాయి. మరి ఇక్కడ కనిపించిన మ్యూజిక్ అన్నా ఏదైనా వాడుకోవచ్చా, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవద్దా అంటే ఇక్కడ మీరు పప్పులో కాలేసినట్టు, ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆడియోలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు చాలా రకాల మ్యూజిక్ కనిపిస్తాయి కదా, అక్కడ మనకు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఓకేనా? సెర్చ్ పక్కనే మనకు 3 లైన్స్ అయితే కనిపిస్తాయి. 3 లైన్స్లలో మనల్ని ఫిల్టర్ చేసుకోమనైతే అంటుంది. ఫిల్టర్స్లలో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని, అలాగే అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఓకేనా? అందులో ఏదైతే నాట్ రిక్వైర్డ్ అని ఉందో దాని మీద క్లిక్ చేయాలి, ఓకేనా? రిక్వైర్డ్ ఉన్న దాన్ని మీద క్లిక్ చేసినా కూడా నువ్వు వాడుకోవచ్చు, కానీ దాని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ రిక్వైర్డ్ మీద నువ్వు క్లిక్ చేసిన తర్వాత నీకు ఏ పాట కావాలనుకుంటే ఆ పాట అందులో నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇక నువ్వు దోలాడుకుంటా నీకు టైం వేస్ట్ అవుతుంది తప్ప నీకు మ్యూజిక్స్ అనేది అందులో చాలా అయితే ఉంటాయి, ఓకేనా? ఓపిక మాత్రం నీ దగ్గర ఉండాలి, ఓకే? ఈ విధంగా నువ్వు దోలాడుకోవచ్చు. మీకు ఇక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళి మీకు ఆ ఫిల్టర్ మీద క్లిక్ చేసి చేసిన తర్వాత ఇక్కడ కనిపించే సాంగ్స్ అన్నీ కూడా నువ్వు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీ కైన్ మాస్టర్లోకి వెళ్ళి ఆ మ్యూజిక్ని బ్యాక్గ్రౌండ్లోనా, లేకుంటే నువ్వు డైరెక్ట్గా మ్యూజిక్ ఇచ్చి ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నావా, అది నీకు నచ్చినట్లు చేసి నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ నీకు అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని ఉన్న దాని మీద నీకు సాంగ్ నచ్చింది, ఆ సాంగ్ని నువ్వు వాడాలనుకుంటున్నావు అనుకోండి, జస్ట్ నువ్వు ఫిల్టర్స్లోకి వెళ్ళి అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని ఇప్పుడు నేను సెర్చ్ చేసిన. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ నేను లైసెన్స్ మీద క్లిక్ చేస్తాను. లైసెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఒకటి ఇస్తారు, ఏంటి, సాంగ్ పాడిన వాళ్ళు ఎవరు, మ్యూజిక్ ఎక్కడిది, ఇదంతా కూడా వాళ్ళు మొత్తం ఆ సాంగ్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సాంగ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, చూడండి, లైసెన్స్ టైప్ అని కనిపించిన తర్వాత దాన్ని మనం క్లిక్ చేయగానే మొత్తం కూడా డీటెయిల్స్ వచ్చినాయి. అవి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటిని కాపీ చేసుకొని నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేయి, ఓకేనా? ఈ సాంగ్స్ కూడా నువ్వు వాడచ్చు, కానీ డిస్క్రిప్షన్లో వీటి గురించి రాయాలి, అంటే వాళ్ళు ఏదైతే ఇచ్చారో వాటి గురించి నువ్వు పూర్తిగా రాయాలి. రాసినట్లయితే నీకు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ రాయకుండా నీకు ఏ ప్రాబ్లం కూడా లేకుండా ఉండాలి అంటే నువ్వు నాట్ రిక్వైర్డ్, అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అనే మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సింపుల్ విధానం. ఇక్కడి నుంచి ఇది యూట్యూబ్ ఇస్తున్న మ్యూజిక్ కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే యూట్యూబే మన గ్యారంటీ, యూట్యూబ్నే మనం దండం పెట్టుకుంటున్నాం. ఒకవేళ యూట్యూబ్ దీని నుంచి కాపీరైట్ క్లెయిమ్ ఇచ్చింది అనుకోండి, రేపటి రోజున మన ఓన్ కంటెంట్ చేసుకున్నా కూడా కాపీరైట్ క్లెయిమ్ కాదు, కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చినా ఇవ్వచ్చు. అందుకోసమే యూట్యూబ్నైనా నమ్ముదాం, వేరే వాళ్ళు చెప్పింది కాకుండా యూట్యూబ్ని నమ్మి యూట్యూబ్ ఇచ్చిన మ్యూజిక్నైనా వాడుకుందాం. ఏది పడితే అది వినకండి, ఈ వెబ్సైట్స్ నుంచి ఫ్రీ ఇస్తారు, ఆ వెబ్సైట్స్ నుంచి ఫ్రీ ఇస్తారు కాదు, ఎప్పుడు ఎవడు ఏది పేడ్ చేసి ఎవడు డబ్బులు ఆశించి మనకు ఎక్కువ లక్షల్లో వ్యూస్ వస్తుంటే వాడు కూడా ఖచ్చితంగా నా మ్యూజిక్ వల్ల ఈ వీడియో వైరల్ అయిందని అనిపిస్తుంది, తర్వాత వాడు కూడా ఏదో ఎంతో అంత అమౌంట్ డిమాండ్ చేస్తాడు, కాపీరైట్ క్లెయిమ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇదంతా టెన్షన్ ఉండకుండా ఉండాలి అంటే యూట్యూబ్ మ్యూజిక్ ఇచ్చిందే మనం వాడుకుందాం. యూట్యూబ్ స్టూడియో నుంచే మనం మ్యూజిక్ తీసుకోవడానికి ప్రయత్నిద్దాం, ఓకే ఫ్రెండ్స్? ఇవి అయితే మనకు 3 రకాలుగా యూట్యూబ్ మ్యూజిక్ని తీసుకుండే ఆప్షన్స్. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. పేడ్ కావాలనుకుంటే పేడ్ కోసం నేను చెప్పాను, చాలా రకాల వెబ్సైట్స్ అయితే ఉంటాయి, పర్టికులర్ వెబ్సైట్ చెప్తే బాగుండదు, ఎందుకంటే రేపటి రోజున అదే ఫ్రాడ్ని అంటే బయటకు వెళ్ళొచ్చు. అందుకోసం నేను ఈ వెబ్సైట్ అనేది చెప్పాను, మీకు ఏ వెబ్సైట్ కావాలంటే అది వాడుకోవాలి,
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను, అలాగే క్లియర్గా మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మనం దాని మీద స్పెషల్గా వీడియో అయితే చేసుకుందాం. అలాగే యూట్యూబ్ రిలేటెడ్ కానీ, లేకపోతే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ కంటెంట్ తయారు చేసే దాని మీద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది, అలాగే ఒకవేళ చాలా చాలా నచ్చినట్లయితే ఒక లవ్ సింబల్ ఇవ్వడానికి ప్రయత్నించండి కామెంట్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ, రాధే రాధే.